శివాయ అందరికి నమస్కారం ఈరోజు మీ అందరికీ శ్రీదేవి స్ట్రాయలసీమ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు వీడియో ఏంటంటే మామూలుగా నేను కొంతమంది అడిగారు నన్ను లైవ్లో అట్లా చిన్నపిల్లలకి పెట్టే ఫుడ్ చెప్పండి అని నేను చెప్పాను నేను మేము ఒకటి పెడతాము పిల్లలకి పద్దెనిమిది రకాలు ఉండే వాటితో తయారు చేస్తాము ఇంకా ఇది అది పెడితే మనం ఇంకా హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకా చిన్నపిల్లలకైతే ఆరు నెలల పిల్లల నుంచి అరవై ఏళ్ళ వరకు వృద్ధుల వరకు దీన్ని తీసుకోవచ్చు ఇంకా ఆరు నెలల పిల్లల నుంచి వన్ ఇయర్ పిల్లలకి అలా అనుకుంటే మీరు ఫారెక్స్ కానీ లేదంటే హార్ ఇవి ఇస్తారు కదా సిరిలాక్ అలాంటివి అలాంటివి అవసరమే లేదు ఇవ్వాల్సిన అవసరం లేదు సో చాలా బాగా హెల్తీ ఫుడ్ ఇది అది ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను చెప్తాను అని చెప్పి చెప్పిన్నాను ముందు సో ఈరోజు నేను అది ఆ వీడియో గురించి నేను తెలియజేస్తున్నాను సో పద్దెనిమిది రకాలతో తయారు చేసే హెల్త్ డ్రింక్ అంటారు హెల్తీ ఫుడ్ అది ఎలా తయారు చేసుకోవాలి దానికి ఏమేమి పదార్థాలు అంటే ఆ పద్దెనిమిది రకాల పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు చూ చూద్దాము నేను చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి చాలా మంచి హెల్తీ ఫుడ్ ఇది మీ పిల్లలకి చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలంటే ఆరు నెలల నుంచి సంవత్సరంలో పిల్లలు ఉంటే వాళ్ళకి ఆరు నెలల నుంచి పిల్లల నుంచి మనము ఈ ఫుడ్ అనేది పెట్టచ్చు పౌడరు ఇది సో పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ వేడి అంటే ఉడికించాలి నీళ్ళల్లో పాలల్లో అయినా కూడా ఉడికించి మీరు ఎంత కన్సిస్టెన్సీలో పెట్టగలరో అంత దాంతో పిల్లలు బాటర్లో వేయకూడదు నీట్గా చిన్నగా స్పూన్తో తినిపించవచ్చు చిన్నపిల్లలకి మరీ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పిల్లలకి అయితే స్పూన్తోనే చిన్నగా వా అది లిక్విడ్ తాపించవచ్చు ఓకేనా చాలా బాగా పనిచేస్తుంది హెల్తీ ఫుడ్ అది అది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను తప్పకుండా నోట్ చేసుకోండి మీరు ఏవేవి అనేది మీరు ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకునేసి నీట్గా మీరు తయారు చేసుకోండి ఓకేనా సరే ఇంకా వీడియోలకి పోయే ముందు ఫస్ట్ టైం కానీ ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇది రోజు చెప్తున్నదే ప్రతిరోజు తర్వాత నోటిఫికేషన్స్ రావాలంటే మీరు తప్పకుండా పక్కనే ఉన్న ఆల్ అనే ఆప్షన్ని బెల్ ఆప్షన్ని ప్రెస్ చేస్తే మీకు వస్తాయి నోటిఫికేషన్స్ సో రెగ్యులర్గా నా వీడియోస్ చూడొచ్చు అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి హెల్త్ ప్రోటీన్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఓకే వచ్చేయండి హెల్తీ ప్రోటీన్ డ్రింక్కి కావాల్సిన పదార్థాలు ఏవేవి అనేది చూడండి మీరు తప్పకుండా నోట్ చేసుకోండి ఎందుకంటే ఇవి ఎయిటీన్ టైప్స్ ఉన్నాయంటే పద్దెనిమిది రకాలు ఉన్నాయి ఆ పద్దెనిమిది రకాలు ఏవేవి అనేది ఇప్పుడు మనం చూద్దాము నేను కప్స్లో తీసి పెట్టాను చూడండి ఒకే క్వాంటిటీతో తీసుకోవాలి అన్నీ కూడా సో ఇవి నేను మీకు చూపించేదానికనేసి ఇప్పుడు ఇలాగ కప్పులో వేసి పెట్టాను ఫస్ట్ మొదట బియ్యం తీసుకున్నాను బియ్యము తర్వాత శనగలు శనగలే తీసుకోవాలి శనగలు తీసుకోవచ్చు తర్వాత శనగపప్పు కూడా తీసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు ఇది శనగలు తర్వాత గోధుమలు తర్వాత సజ్జలు సజ్జలు అంటారు సద్దలు అని అంటారు కొన్ని ప్లేసెస్లో సద్దలు అంటారు కొన్ని ప్లేసెస్లో సజ్జలు అంటారు అవి తర్వాత జొన్నలు జొన్నలు తర్వాత పెసలు పెసలు పొట్టు ఉన్నవి పెసలు పెసర పెసరపప్పు కాదు పెసలు పెసలు అంటారు కదా పొట్టు ఉండేవి అవి తర్వాత ఇది కందిపప్పు కందిపప్పు తర్వాత ఉద్దిపప్పు ఇది పల్లీలు అంటారు పల్లీలు మేము వేరుశనగ విత్తనాలు శనగ విత్తనాలు అంటాము తర్వాత బాదాము తర్వాత గోడంబి అంటే జీడిపప్పు అంటారు అవి తర్వాత నేను మళ్ళీ శనగపప్పు కూడా తీసుకున్నాను శనగపప్పు కూడా శనగలు వేసాము శనగపప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత రాగులు తర్వాత బార్లీ ఇది బార్లీ బార్లీ గింజలు అంటారు కదా అవి బార్లీ తర్వాత ఉలవలు ఇవి చెయ్యడం నెక్స్ట్ ఇవి ఉలవలు ఉలవలు తర్వాత ఇవి అలసందలు కొంతమంది బొబ్బర్లు అని కూడా అంటారు కొన్ని ప్లేసెస్లో అవి మేము అలసందలు అంటాము అలసందలు తర్వాత ఇవి సబ్బియ్యం సగ్గుబియ్యం అంటారు కదా అవి బియ్యము తర్వాత ఇవి సోయాబీన్ సోయాబీన్ అన్నీ వస్తాయి ఇవి చిన్నవి సోయాబీన్ గింజలు అవి ఇవన్నీ మొత్తం ఎయిటీన్ ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇవి మొత్తం ఎయిటీన్ ఉన్నాయి ఎయిటీన్ టై రకాలు పద్దెనిమిది రకాలు మీరు ఒకవేళ శనగ శనగపప్పు వేసుకొని శనగ శనగలు వేశారు కదా అని అనేటట్టయితే మీరు ఆ శనగపప్పు శనగపప్పు ప్లేస్లో ఇంకా వేరే ఏవైనా వేసుకోవచ్చు అంటే యాలక్క బుడ్డలు యాలక్కీ అంటారు కదా యాలక్కీ అయినా వేసుకోవచ్చు లేదు అంటే పిస్తా కానీ ఇంకా వేరే వాటి ప్లేస్లో పిస్తా వేసుకోవచ్చు అలా మీరు దాని ప్లేస్లో వేరేది ఏదైనా వేసుకోవచ్చు సో ఇవి మొత్తం పద్దెనిమిది రకాలు వీటిని ఇలాగా అయిన తర్వాత పెట్టుకున్న తర్వాత మీరు వాటిని వేయించుకోవాలి ఇది ప్రోటీన్ హెల్త్ డ్రింక్ దీనివల్ల ఈ పొడి చేసుకోవడం వలన అంటే దీన్ని అన్నిటిని ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా వేయించుకోవాలి ఎందుకంటే ఆ వాసన ఉండకూడదు నీట్గా దోరాగా ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకునేసి ఒక్కొక్కటి సపరేట్గా వేయించుకోవాలి మొదట ఈ పల్లీలు అంటే వేరుశనగ విత్తనాలు వేయిస్తున్నాను నేను అన్నీ సపరేట్ సపరేట్గానే వేయించుకోవాలి ఎందుకంటే ఒకేసారి అన్నిటిని వేయించుకున్నామంటే కొన్ని త్వరగా వేగుతాయి కొన్ని నిదానంగా వేగుతాయి కాబట్టి సపరేట్ సపరేట్గానే మీరు వేయించుకోవాలి సో ఇలాగా వేయించుకుంటే మీకు టేస్ట్ అనేది బాగా వస్తుంది తర్వాత పొడి చేసుకున్నా కూడా అది నిలువ ఉంటుంది బాగా సో ఇలాగ వేయించుకున్న తర్వాత మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు అన్నీ వేయించుకున్న తర్వాత మిక్సీకైనా వేసుకోవచ్చు షార్ప్గా ఉంటే మిక్సీ బ్లేడ్స్ లేదంటే పిండి మిషన్కి ఇస్తే మెత్తగా వస్తాయి పొడి మెత్తగా వస్తుంది సో ఇది అయిపోయింది అవి వేగిపోయాయి పక్కకు తీసి పెట్టుకునేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు బియ్యం వేసాను బియ్యం వేసుకునేసి వేగిన తర్వాత అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల పొడి కొట్టుకున్నా కూడా మనము ఆ పొడి పిండి మిషన్కి ఇచ్చినా లేదంటే మనం మిక్సీలో వేసుకున్న చాలా రోజుల వరకు నిలువు ఉంటుంది అంటే త్రీ మంత్స్ అయినా ఫోర్ మంత్స్ అయినా ఫైవ్ మంత్స్ అయినా కూడా మనకు ఆ పొడి అనేది చెడిపోకుండా ఉంటుంది చాలా బాగా మనకు యూజ్ అవుతుంది ఇది సో ఇలాగా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా పక్కకు తీసేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటినీ వేయించుకోవాలి ఇలా చల్లారిన తర్వాతనే మీరు పొడి చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కాదు ఇప్పుడు లాక్డౌన్ టైం కాబట్టి ఫిండి మిషన్కి వేయించాలన్నా కూడా కష్టమే కాబట్టి మిక్సీలో వేసుకునేదే బెటర్ ఎందుకంటే మిక్సీలో వేసుకుంటే కొంచెం బరకగా వస్తుంది మరీ మెత్తగా రాదు అలా బరకగా వస్తేనే చాలా బాగుంటుంది పిల్లలకి పెట్టేదానికైనా కూడా మరీ మెత్తగా పొడి అయితే వంటలు కట్టినట్టు అవుతుంది ఉడికిచ్చేటప్పుడు సో కొద్దిగా రవ్వలాగా వచ్చినా పర్లేదు మీరు ఎలా ఎలాగైనా జిల్లడ పట్టుకుంటారు కదా చూడండి నేను వేశాను చిన్న జార్లో మిక్సీకి వేశాను చిన్న జార్లో అయితే త్వరగా మెదుగుతుంది పిండి సో చిన్న జార్లో ఇలా వేసుకున్నాను సో ఇలాగ అన్నీ సపరేట్ సపరేట్గా మీరు మిక్సీకి వేసుకోవాలి తర్వాత అన్ని అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసిన తర్వాత జిల్లడ పట్టుకుంటే ఇలా అవుతుంది ఇలా వస్తుంది పౌడరు సో ఇది నేను ముందే మామూలుగా మా అత్త వాళ్ళు పంపిస్తూ ఉంటారు ఎప్పుడు ఎప్పుడు తయారు చేసి మా అత్తే తయారు చేసి పంపిస్తారు సో ఇది ముందే తయారు చేసుకున్న పౌడర్ ఇది మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇది ఒక టూ స్పూన్స్ వేసుకొనేసి పిల్లలకి దాంట్లో పాలల్లో ఒక గ్లాస్ పాలల్లో ఒక టూ స్పూన్స్ పౌడర్ వేసి ఉడికిచ్చేస్తే చాలు చాలా మంచి హెల్తీ ఫుడ్డు ఇలా చేసుకొని తాగచ్చు కాఫీ టీలు తాగే బదులు పెద్దవాళ్ళు కూడా ఇలా టూ స్పూన్స్ పౌడర్ వేసుకునేసి పా వేడి పాలల్లో కానీ లేదంటే పాలల్లో ఉడికించుకునేసి తాగొచ్చు వేడిగా అయినా తాగచ్చు చల్లార్చుకుని తాగొచ్చు పిల్లలకు కూడా అంతే మరి చిన్న పిల్లలకైతే వన్ స్పూన్ కానీ అలాగా వేసి నీళ్ళగా ఉడికించవచ్చు నీళ్ళల్లో అయినా ఉడికించవచ్చు లేదంటే పాలల్లో అయినా ఉడికించి పెట్టచ్చు సో ఇలా ఉంటుంది చాలా హెల్తీ ఫుడ్ ఇది ప్రోటీన్ డ్రింక్ సో మీరు కూడా ట్రై చేయండి ఇలా ఉంటుంది పౌడరు అంతా అయిన తర్వాత సో ఇది నెక్స్ట్ ఇది ఎలా చేయాలి ఇది పిల్లలకి ఎలా కల్పిస్తాను అనేది నేను చూపిస్తాను చూడండి ఒక టూ స్పూన్స్ తీసుకునేసి ఫస్ట్ కొద్దిగా పాలు ఇవి ఒక గ్లాస్ పాలల్లో మనం ఉడికించాలి కదా కొద్దిగా ఫస్ట్ పాలు వేసుకొని ఒక టూ స్పూన్స్ పాలు వేసుకునేసి దాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి ఎందుకంటే మనం వేడి పాలల్లో ఉడికేటప్పుడు ఇది వేసామంటే వంటలు కట్టుతుంది వంటలు కట్టేస్తుంది కాబట్టి మనం ఫస్ట్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు పాలు మనము వేడి చేసుకోవాలి పాలు వేడి చేసుకున్న తర్వాత అప్పుడు ఈ పాలల్లోకి దీన్ని కలిపిసి ఉడికిచ్చ ఉడికినివ్వాలి ఉడికిస్తే బాగా ఉడికిన తర్వాత దాన్ని దించేసి మళ్ళీ చిక్కగా అవుతుంది చల్లారిన తర్వాత చూస్తే చిక్కగా అవుతుంది సో అప్పుడు పిల్లలకి మీరు బెల్లం వేసుకుంటే బెల్లం మేము బెల్లం యూస్ చేస్తాము చక్కెర యూస్ చేయము సో బెల్లం వేసుకునేసి పిల్లలకి చల్లార్చి ఇస్తాను నేను చాలా మంచి హెల్త్ డ్రింక్ ఇది సో ఇలాగ చేసుకుంటే చాలా మంచిది ఇలాగ మీరు ఇంకా చిన్న పిల్లలకైతే నెలల పిల్లలకైతే మీరు ఇంకా కొంచెం నీళ్ళగా చేసుకోండి ఒక స్పూన్ వేసుకునేసి పాలు పాలు కానీ నీళ్ళగా నీళ్ళు కానీ వేసేసి ఉడికిచ్చి ఇవ్వండి మీరు సాల్ట్ అయినా వేయచ్చు లేదంటే ఇలాగ బెల్లమైనా వేసుకొని మీరు ఇవ్వచ్చు తర్వాత పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఈ పౌడర్లోనే కొద్దిగా బెల్లం తురుము వేసేసి కొద్దిగా వేడి నెయ్యి ఆవు నెయ్యి వేస్తే మంచిది ఆవు నెయ్యి వేసి ఉంటలు కట్టచ్చు మనం సున్నుండలు చేస్తాం కదా అలాగా ఉంటలు కట్టి మధ్యాహ్నం పుట్ల పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు ఇది హెల్తీ ఫుడ్ కదా చాలా మంచిదండి ఇది ఇలాగ తయారు చేసుకొని ఇవ్వచ్చు చాలా బాగా పిల్లలు వజ్రదేహాలు అంటారు కదా వజ్రకాయం అంటారు కదా అట్లా తయారైతుంది పిల్లలకి ఉదయము సాయంత్రము ఇవ్వండి ఈ డ్రింకు సరిపోతుంది బాగా పిల్లలు ఇష్టంగా తాగుతారు ఎందుకంటే మనం అన్నీ వేసాం కదా జీడిపప్పు బాదాము అన్నీ వేసాము సో టేస్టీగా ఉంటుంది సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి ఇది ఇది రిక్వెస్టెడ్ వీడియో అడిగారు అందుకే చేస్తున్నాను సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్ సియూ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్